ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆర్థిక లోటు నుంచి పోలవరం వరకు అన్ని సమస్యల్ని ప్రస్తావించనున్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం జరగనుంది. మోడీ ముందు సీఎం చంద్రబాబు పలు సమస్యల్ని ప్రస్తావించనున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1500 కోట్లిచ్చింది. మరో 1000 కోట్లు విజయవాడ గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇచ్చారు. అవి ఇవి కలిపి రాజధానికి మొత్తం 2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. ఇది సరికాదని రాజధానికి భారీగా నిధులు ఇవ్వాలని సీఎం కోరనున్నారు. ప్రత్యేక హోదాతో సమానంగా లబ్ధి కలిగేలా ప్యాకేజీ అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాజధానిలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈఏపీల కింద 16725 కోట్లు రావాల్సి ఉంది. వీటికి అనుమతించాలని చాలా కాలంగా అడుగుతున్నారు. ఇప్పుడు అందుకు కేంద్రం అనుమతించిన రుణాలు సేకరించి పనులు పూర్తి చేసేలోపు ప్రత్యేక ప్యాకేజీకి ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈఏపీ ప్రాజెక్టుల కింద వచ్చే రుణాన్ని నాబార్డు నుంచే ఇప్పించాలని, ఆ రుణాన్ని కేంద్రం తిరిగి కట్టుకోవాలని సీఎం అడగనున్నారు. మరోవైపు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు 100% ఆర్థిక సాయం చేస్తామని ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోలవరం కోసం ఇప్పటి వరకు 4329 కోట్లు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 3217 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిరిగి చెల్లించాలి. అదే సమయంలో పోలవరం నిర్మాణ ఖర్చు, కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం పెరిగిన అంచనాలను ఆమోదించాల్సి ఉంది. భూసేకరణ పునరావాసం ఖర్చు 2010-11 2934 కోట్లు కాగా కొత్త భూసేకరణ చట్టం అమలుతో ఇది 33858 కోట్లకు పెరిగింది. దీనిని కేంద్రమే భరించాలని సీఎం కోరుతున్నారు. అలాగే ఇటీవల పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో నడిచిన వ్యవహారాలను కూడా ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లనున్నారు. ఇక రాష్ట్ర విభజన నాటికి ఏపీ రెవెన్యూ లోటు 16000 కోట్లు. దీనిని కేంద్రమే భరించాల్సి ఉంది. ఇప్పటికి 4000 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంచాలని చంద్రబాబు అడగనున్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన విశాఖపట్నం విజయవాడలకు మెట్రో రైల్ అంశాలను నెరవేర్చాలని మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధాని మోడీతో సీఎం సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోడీ నుంచి ఎలాంటి హామీలు వస్తాయోనని ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు, ఏ అంశాలు ప్రధానంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీని కలవబోతున్నారు? ఈశ్వర్, దాదాపుగా సంవత్సరం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలవబోతున్నారు. ఈ ఇద్దరు భేటీపై కూడా ఆంధ్రప్రదేశ్ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం, అదేవిధంగా రాజధాని నిర్మాణం, వీటన్నిటిపై కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక సవివరమైన నివేదికను, అదేవిధంగా తనకి ఏమి కావాలి అనే అంశంపై, ఈ రాష్ట్రం ఏం కోరుకుంటుందనే అంశంపై కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వబోతూ ఉన్నారు. నిన్న సాయంత్రం అంతా కూడా దీని మీద విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో పెద్ద కసరత్తు జరిగింది. ఇందులో భాగంగానే ప్రధానంగా పోలవరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ సూచనలు అయితే చేసిందో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కోరబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటుపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి అవసరమైతే అరుణ్ జైట్లీని కూడా పిలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం పీఎంఓకి చెప్పారు. అరుణ్ జైట్లీ వస్తే ఆర్థిక లోటుపై కూడా ప్రధాని సమక్షంలోనే అంకెలు తేలే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 16725 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంది అని చెప్పి కాగ్తో పాటు ఆడిటర్ జనరల్, అదేవిధంగా గవర్నర్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్ర విభజనకు ముందు ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం 4500 కోట్లు ఇచ్చేసి మీ ఆర్థిక లోటును మేము కాంపెన్సేట్ చేశామని చెప్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విభేదిస్తుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఆర్థిక లోటుపై కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి, వీటిని కూర్చొని
పరిష్కరించుకోవాల్సి ఉంది అని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వాదన ఏంటి అనేది కూడా సవివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించబోతూ ఉన్నారు. ఇక వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం రాజధాని నిర్మాణం. 3.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాజధాని నిర్మాణానికి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు వచ్చినాయని, అవి కూడా గుంటూరు విజయవాడ నగరాలకు. ప్రస్తుతం మనం ఉన్న విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. విజయవాడ నగరంలో కానీ గుంటూరు నగరంలో కానీ స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణానికే ఈ నిధులు ఇచ్చారు అని కూడా ఒక కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయబోతూ ఉంది. అయితే రాజధానిలో ముఖ్యంగా ప్రభుత్వ పాలనా భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించబోతూ ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే నూతన పాలనా భవన నిర్మాణాలకు ముఖ్యంగా ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో అందులో నార్మన్ అండ్ ఫాస్టర్స్ అండ్ పార్ట్నర్స్ డిజైన్స్ రూపొందించి ఇచ్చారో సెక్రటేరియట్ కానీ, హెచ్ఓడిస్ కానీ, లేకపోతే హైకోర్టు, అసెంబ్లీ, శాసనమండలి, ఈ భవనాల నిర్మాణాలన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏ అంశం అయితే ప్రధానంగా పేర్కొన్నారో ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ విడిపోయిన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అడుగుతున్నది. ఇది ఒకటే అంశం. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తుదిరూపు తీసుకురావాలి అని కూడా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఈ అంశంపై ఇప్పటికే కేబినెట్ నోట్ సిద్ధమై ఉందని, దీనికి సంబంధించి రాజకీయ నిర్ణయం మాత్రమే తీసుకోవాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పట్టుబడుతున్నారు. అదేవిధంగా మచ్ అవైటెడ్ డిమాండ్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల ప్రజల సెంటిమెంట్గా మారింది. 2014 ఎన్నికలకు ముందు ఒకే రోజు 5 సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. ఈ రైల్వే జోన్పై రైల్వే బోర్డు నుంచి ఒక నివేదిక అందింది. ఆ నివేదిక విశాఖపట్నంలో రైల్వే జోన్ ఫైనాన్షియల్గా వైబుల్ కాదు అని నేను చెప్పారు. అయితే రైల్వే జోన్ మీద రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఒరిసాకు సంబంధించి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళని ఒప్పించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇటు నియోజకవర్గాల పునర్విభజన కానీ అటు రైల్వే జోన్ కానీ, ఈ రెండింటి మీద కూడా రైల్వే రాజకీయ నిర్ణయమే తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. బీజేపీ ఎంపీలు కూడా దీనికి శృతి కలుపుతున్నారు. ఒక పోలవరంలో మాత్రం డిజైన్లకు సంబంధించి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో మోడీతో భేటీ ముగిసిన తర్వాత పూణే వెళ్ళి 3D డిజైన్స్ చూస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అప్పర్ కాపర్ డ్యామ్ కానీ, లేకపోతే స్పిల్వే, స్పిల్ ఛానల్కు సంబంధించిన టెండర్లు కానీ వీటిపై కూడా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి పోలవరం అథారిటీ నిన్న బెదవాడలో జరిగిన సమావేశంలో సూచించింది. ఈ అంశాలపై కూడా 3 ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేస్తే ఏ అయితే అనుమతులు అభ్యంతరాలు ఉన్నాయో వాటి మీద వెంటనే ఒక తుది నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం చెబుతుంది. ఈ అంశాలన్నిటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడబోతున్నారు. ఇక దీంతో పాటు స్పెషల్ ప్యాకేజీలో ఈఏపీ ప్రాజెక్ట్, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిధుల విషయం కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈఏపీ ప్రాజెక్ట్స్ వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి, పారిశ్రామిక వృద్ధి జరుగుతుంది అని, తర్వాత దీంతో పాటు జీవనోపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్తున్నారు. ఉపాధి, జీవనోపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పట్టణీకరణ జరగటం, పారిశ్రామికీకరణ జరగటం, ఈ రెండిట్లోనే జీడీపీ డెవలప్ అవుతుంది అని, అభివృద్ధి చెందుతుంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వీటిపైనే ప్రధానంగా మోడీతో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో తమకు ఆశించిన ఫలితాలు నెరవేరుతాయని చెప్పి గుజరాత్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వైఖరిలో మార్పు వచ్చిందని, అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చర్చలకు పిలిచారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ నేతలు కూడా వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే అసలు తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది, ప్రధాని నరేంద్ర మోడీని ఏం కావాలని కోరుకుంటున్నారని మనతో మాట్లాడేందుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోయే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.
నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది. ఇందులో ముఖ్యంగా 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో కలుసుకున్నారు. 3.5 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఈరోజు వరకు కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పి ఈ అంశాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైల్వే జోన్ కానీ లేదా పోలవరం కానీ రాజధాని కానీ వీటన్నిటికి సంబంధించిన నిధులపై కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ 3.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు వరకు మనం ఎటువంటి చర్య తీసుకోకపోతే రేపు సంవత్సరం తర్వాత ఎన్నికలకు సమయంలో మనం ఏం సమాధానం చెప్పాలి ప్రజలకు అని చెప్పి ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రధాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. డోంట్ వర్రీ, నేనున్నాను, ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రం, నేను చూసుకుంటాను అని చెప్పి వ్యాఖ్యానించారు. 3.5 ఇయర్స్ అయిందనంటే ప్రధాని ఆ సమయంలో జస్ట్ 3.5 ఇయర్స్ అని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతంగా బలంగా ఒకే ఒకటి కోరుకుంటున్నారు. 2019 ఎన్నికలకు వెళ్లే ముందు రాజధానిలో సీడ్ క్యాపిటల్లో నిర్మాణాలను చూపించడం, పోలవరం ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ మీద నీళ్లు తీసుకురావడం, ఈ రెండు అంశాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానమైన డిమాండ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు డిమాండ్లపైనే ప్రధానంగా చంద్రబాబు నాయుడు మోడీ వద్ద పట్టుబట్టే అవకాశం ఉంది. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కు సంబంధించిన ఫండ్స్ విషయంలో కూడా, ముఖ్యంగా వాటి అనుమతుల మంజూరు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడబోతూ ఉన్నారు. రెవెన్యూ లోటుపై కూడా ప్రధాని వద్ద జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలపై కూడా తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది, నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రం, నేను చూసుకుంటాను, నేనున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, వీటన్నిటిపై కూడా తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, నిజంగానే నరేంద్ర మోడీ ఈ 3.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని నా రాష్ట్రం అనుకున్నారా లేదా అనేది కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఎలా ఉందో మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఉన్నారు. ఉమా గారు, రాష్ట్రం నాది, నేను చూసుకుంటాను, టాస్క్ ఫోర్స్ ఎందుకు, నేనున్నాను కదా, టాస్క్ ఫోర్స్ కంటే బలమైన వ్యక్తిగా నేనున్నాను కదా అని చెప్పి నరేంద్ర మోడీ మన మీ ఎంపీలతో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ భేటీ కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఆశించిన ఫలితాలు వస్తాయనని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా కీలకమైనటువంటి నాయకుడు, సీనియర్ నాయక, సీనియర్ నేత మరి ఇవాళ చంద్రబాబు గారు కలవటం ఆంధ్రప్రదేశ్లోని విభజన చట్టంలో పెట్టినటువంటి అన్నిటి కూడా త్వరితగతిన. ఎందుకంటే ఆ రోజు 5 కోట్ల మంది ఆంధ్రుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంట్లో యూపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉంది. వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఎన్నికల విభజన అనంతరం ఎన్డీఏలో అందరం కూడా కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రానికి చెందిన ప్రతి కష్టం కూడా తెలిసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారు ఈ 3.5 సంవత్సరాల్లో విభజన చట్టంలో చాలా వరకు ఇప్పటికీ మనకి రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ అలాగే ఎయిమ్స్ లాంటి సంస్థలు కానీ అనేకమైన స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని ఏ నిర్ణయం తీసుకునే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎన్నిటి మీద ఈ 3.5 సంవత్సరాలు గడిచిపోయినటువంటి సందర్భంలో ఏవైతే ఇంకా రావాల్సినటువంటి రైల్వే జోన్ అని కానీ, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, లేదంటే పెట్రోల్ కెమికల్ ప్రాజెక్ట్స్ కానీ, ఎన్నిటి మీద కూడా ఒక ఆలోచన. అలాగే ఇప్పటి వరకు రావాల్సినటువంటి నిధులు రాష్ట్రంలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ను దాదాపు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు వాటి మీద ఖర్చు పెట్టడం జరిగింది, భూమి ఇవ్వటం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఈ రాష్ట్రానికి జీవనాడు అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కానీ, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కానీ, ఎన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి మీటింగ్ సమావేశం ఈరోజు రైట్ పర్సన్ అనే ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడుతుంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు అరుణ్ జైట్లీ గారు కానీ, లేదంటే రాజ్నాథ్ సింగ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అనేక సార్లు దృష్టిలో పెట్టారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో అనేక సార్లు సమావేశమయ్యారు. కానీ కొంతవరకు ఫలితాలు ఇచ్చినాయి, ఇంకా చాలా మెజారిటీ ఇష్యూస్లో పెండింగ్ ఉన్నాయి. ఆ అన్నిటికీ కూడా ఈ సమావేశం కీలకం కాబోతా ఉంది. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి సునీల్ చౌదరి గారు కానీ, అశోక్ గజపతి రాజు గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ వెళ్ళి అడిగినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు, నాకు అన్నీ గుర్తున్నాయి, నేను అన్నీ కూడా నెరవేరుస్తాను, ఏపీ పట్ల నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, నేను చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి వారు చెప్పినట్టు మనం విన్నాం. ఏది ఏమైనా
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్తగా అడిగేది కేంద్రాన్ని ఏమీ లేదు. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రజలకి కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ తెలియాల్సింది ఏంటంటే విభజన చట్టంలో ఆ రోజు ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే నగరం లేదు, పరిశ్రమలు లేవు, కానీ హడావుడిగా చేసినటువంటి ఆ రోజు విభజన చట్టం బిల్లులో అరాకొరగా పెట్టినటువంటి సహాయాన్ని అయినా సరే పూర్తి స్థాయిలో ఈ 3.5 సంవత్సరాల్లో ఎంతవరకు చేశాం, ఇంకా దాదాపు ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అన్నింటిని కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తా ఉన్నాం. మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు ఏంటంటే కొత్తగా గొంతెమ్మ కోరికలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ కోరట్లేదు, ఉన్నటువంటి వాటిని వేగవంతం చేయండి, 3.5 సంవత్సరాల కాలం అయిపోతుంది, ఇంకా మిగిలింది ఎలక్షన్ ఇయర్లోకి సంవత్సరంలోపు వచ్చేసాం కాబట్టి దీన్ని వెంటనే చేస్తే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పెట్టుద్ది. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఈఏపీ ప్రాజెక్ట్స్, అలాగే ఆ రోజు నీతి ఆయోగ్ ఈ భారతదేశంలో 5 సంవత్సరాల తర్వాత కూడా మరి పూర్తయిన 5 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఏ రాష్ట్రం అత్యధిక లోటుతో ఉందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంటే విభజించబడినటువంటి తెలంగాణనో సర్ప్లస్గా 100,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశమో 5 సంవత్సరాలు అంటే 2019 నాటికి కూడా ఇంకా 26,000 కోట్లు పైచిలుకు లోటు బడ్జెట్లో ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూలో కానీ ఎన్నింటిని కూడా ఒక కొలిక్కి రావడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. చాలా ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ మీటింగ్ మీద ఉత్సుకుని ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నారు. ఏదేవైనా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఎన్డీఏ భాగస్వామి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అడుగుతున్న విషయాలు కానీ బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి అంశాలు కానీ పరిష్కరిస్తారని నేను భావిస్తాను. అయితే ఉమా గారు 3.5 సంవత్సరాల నుంచి చేయండి, ఇప్పుడు చేస్తారనే నమ్మకం ఉందా, నంబర్ వన్. నంబర్ టూ, వాళ్ళు మొత్తం 13 ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా ఉన్నారు, దాంట్లో 11 ఇచ్చారు. ట్రైబల్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఈ రోజు వరకు అక్కడ బిల్లు పెట్టాలి, బిల్లును ఆమోదించాలి, నంబర్ టూ. నంబర్ త్రీ, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరు 2014 ఎన్నికలకు ముందెళ్ళి బహిరంగంగా విశాఖపట్నంలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ ఇది, దీన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన, ఈ 4 అంశాల మీద కానీ మీరు అన్నట్టు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏం చేశారు, స్పెషల్ ప్యాకేజ్లో మేము ఏదైతే స్పెషల్ స్టేటస్ వల్ల మీకు వచ్చే లాభం ఉందో దాన్ని మేము స్పెషల్ స్టేట ప్యాకేజ్ కింద 2,200 కోట్ల రూపాయలు కాంపెన్సేట్ చేస్తామని చెప్పారు. బట్ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఏవైతే నేను చెప్పిన 5 డిమాండ్లు ఉన్నాయో దీని మీద స్పష్టత రాలా. 3.5 సంవత్సరాల లోపు చేయండి, ఈ సంవత్సరంలో చేస్తారనుకుంటున్నారా, అటువంటి ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా, తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది? 3.5 సంవత్సరాల్లో కొన్ని అంశాలు జరిగినాయి, ఇంకా జరగవలసిన అంశాల గురించి ఇవాళ ఈ సమావేశం. ఏవైతే జరగలేదో వాటి మీదే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా చేయాలని ఉన్నా కొన్ని పక్క రాష్ట్రాల నుంచి ఒత్తిడి కానీ రాజకీయ ఒత్తిడి కానీ పొలిటికల్ డిసిషన్ తీసుకోవడంలో పెండింగ్ కానీ ఎన్నిట్ల మీద ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిన్నాడని అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ గొంతెమ్మ కోరిక కోరట్లేదు, బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి అంశాలు మాత్రమే అడుగుతా ఉన్నాం, త్వరితగతిని అమలు చేయమన్నాం. ఇందాడు మీరు అన్నారు 3.5 సంవత్సరాల్లో చేయలేదు, ఈ సంవత్సరం కాలంలో చేస్తారని, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ విభజన చట్టంలో పెట్టినటువంటి సీట్ల పెంపుదల అనేది ఆల్రెడీ యాక్ట్లో అయిపోయింది, బైఫర్గేషన్ యాక్ట్లో చట్టం అయిపోయిన దాన్ని జస్ట్ క్యాబినెట్లో టేబుల్ ఐటెంగా తీసుకొని దాన్ని చేయొచ్చు. క్యాబినెట్ నోట్ ఆల్రెడీ పెట్టారని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి ఫైనాన్షియల్ బటన్ కూడా కేంద్రానికి లేదు కాబట్టి దాన్ని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటి, రైల్వే జోన్. రైల్వే జోన్ అనేది భారత ప్రధానమంత్రి గారు అక్కడికి వచ్చి చెప్పారు, అనేక సభల్లో చెప్పారు, బీజేపీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు కానీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి అనుకుంటే అవ్వకపోవటం అనేది ఏమీ లేదు, దీంట్లో అన్నీ అనుకుంటారు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, అనేక సమస్యలు ప్రధానమంత్రి గారికి ఒత్తిళ్లు, రాజకీయ పార్టీలు, ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు అనేకమైన ఉంటాయి. ఈ అన్నింటి మీద కాకుండా స్పెషల్గా దీని మీద కనుక దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా ఆ కారణంతో ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా. దీని మీద ఏదైతే పెండింగ్లో ఉన్న అంశాలు ఒక క్లారిటీ తీసుకురావాలి, త్వరితగతిన అమలు చేయాలనేదే ప్రధాన ఉద్దేశంగా ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చారని భావిస్తూ ఉన్నాం, ప్రజలు కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ మాకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల కోసం నిరంతరం కేంద్ర ప్రభుత్వం మీద భాగస్వామి పార్టీగా ఉన్న ఒత్తిడి తీసుకొస్తాం.
నిరంతరం కూడా రాబట్టుకునే నిధులు పెండింగ్లో ఉన్న రాబట్టుకునే రావాల్సినటువంటి నిధుల కోసం ప్రయత్నిస్తాం. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ధ్యేయంగా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టిలో అన్ని అంశాలు తీసుకెళ్లి సాధిస్తామని భావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది బొండా ఉమా గారి అభిప్రాయం. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ భేటీ మీద గంపెడంత ఆశతో ఉంది. ఈ భేటీకి ముందు ఒక ప్రధానమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ పరిణామాన్ని కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఈ భేటీకి ముందు పోలవరం అంశంపై కానీ, ఆర్థిక లోటుపై కానీ, రాజధానికి నిధుల విషయంలో కానీ బీజేపీకి సంబంధించిన ప్రతినిధి బృందం కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. అటు అరుణ్ జైట్లీని కానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇంకనూ అనేక మంది మంత్రులను కలిసి మనం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, 2014 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది అనేనని చెప్పి పదే పదే ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాయని నరేంద్ర మోడీ ఈసారి చంద్రబాబు నాయుడికి ఎంపీలు కలిసినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగారు, తప్పనిసరిగా ఇస్తాను, అన్ని విషయాలను నేను పరిష్కరిస్తాను, టాస్క్ ఫోర్స్ కాదు నేనే ఉన్నాను అని నేను చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అందువల్లనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో భాగంగానే ఈరోజు భేటీ జరుగుతుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం వస్తుంది అని నేను చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈశ్వర్, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. రైట్, థ్యాంక్ యూ రామారావు. విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ, అమలు చేయాల్సినటువంటి అంశాలు